అని చెప్పాలని ఆశిస్తున్నారు తెలుగుదేశం నుంచి. అందుకు కూడా సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ. కాబట్టి వాళ్ళు పక్కాగా ఉన్నారు క్లియర్గా, వస్తే నీకు 4 సీట్లు ఇస్తాం, లేకపోతే నీ ఇష్టం అనే కోణంలో ఉన్నారు తప్పించి కమ్యూనిస్టులు రెడీలో ఉన్నారు వాళ్ళకి అక్కడ. కాబట్టి అటు చూసుకుంటారు, కమ్యూనిస్టులు బీఎస్పీతో బొత్తు పెట్టుకుంటారు అవసరం అయితే, కాంగ్రెస్తో కూడా బొత్తు పెట్టుకుంటారు అవసరం అయితే. కాబట్టి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇప్పటిదాకా అప్పర్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు పవన్ తనకి తానుగా తను ఒక నాయకత్వ గణాన్ని తయారు చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆయన ఎందుకు ఆ ముక్క అంటున్నారు డబ్బులు ఉన్నోళ్ళు అనేది. అక్కడ చంద్రబాబు అంటున్నారు, చెప్పు నీ దగ్గర ఖర్చు పెట్టేవాడు ఎవరో చెప్పు, ఒక 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు కావాలి కదా అంటున్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు కావాలి కదా, ఖర్చు పెట్టేవాడు ఎవరో బట్ర నీకు ఇస్తాను అంటాడే, 50 కాదు 100 ఇద్దాం పట్రా అంటాడు. అందుకని ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నాడు అంటే అది మొదటి నుంచి ఎందుకు లేదు నీకు? డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు రావాలంటే వచ్చి ఉండేవాళ్ళు ఖచ్చితంగా. ఆ వచ్చేదేదో ముందు నుంచి ఉండుంటాయి ఈయన 2 ఏళ్ల నుంచినా లేదా ఈ 4 ఏళ్ల నుంచి సీరియస్గా అదే పని మీద ఉంటే ఈయన స్టఫ్ అండ్గా నిలబడితే గ్యారంటీ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈయన ఎన్డీఏ భాగస్వామి ప్లస్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఆశిస్తారు అక్కడ గెలవడానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వచ్చే